గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం చెప్పే టాపిక్ ఏంటి అంటే యూనిట్ 5లో ఉన్న పోమ్ ఏ లెజెండ్ ఆఫ్ నార్త్ల్యాండ్ రిటన్ బై పోబ్ క్యారీ. ఈ లెసన్ ఏంటంటే మెయిన్ కంటెంట్ ఒక లిటిల్ ఉమెన్, ఒక ఉమెన్ సెయింట్ పీటర్ అంటే యేసు ప్రభు శిష్యుల్లో ఏడో వ్యక్తి అంటారు, ఆ సెయింట్ పీటర్ ఒక ఆగ్రహానికి గురై అతను పెట్టే అతను ఒక శాపం పెడతాడు. అందువల్ల ఎందుకు శాపం పెడతాడంటే సెయింట్ పీటర్ ఆకలేస్తుంది అని ఆ రొట్టె అడిగితే అసమయంగా ఇవ్వదు, చిన్నగా ఇస్తుంది. అందువల్ల తన ఆకలికి కోపంతో కడుపు మంటతో ఆగ్రహంతో శపించేస్తాడు, వడ్రంగి పిట్టలా మారిపోయి శపిస్తాడు ఆ ఉమెన్ ని. సో అది మెయిన్ కంటెంట్ స్టోరీలోకి వెళ్తే బాగా అర్థమవుతుంది. ఏ పోయమ్ ది పోయమ్ ఏ లెజెండ్ ఆఫ్ ది నార్త్ల్యాండ్ ఇస్ ఎ బెలాడ్ రిటన్ బై పోమ్ క్యారీ. ఈ లెసన్ ఏంటంటే లెజెండ్ అంటే ఏంటి, పురాణానికి సంబంధించిన పురాతన వాళ్ళకి సంబంధించిందని లెజెండ్ అంటారు. నార్త్ల్యాండ్ అంటే ఏంటి, నార్త్ పార్ట్ ఆఫ్ కంట్రీ. నార్త్ల్యాండ్ ఒక ఫిక్షనల్ కట్టుకన్ అనమాట. అంటే బెలాడ్, బెలాడ్ అంటే ఏంటి, ఏ పోయమ్ ఆర్ సాంగ్ నేరేటింగ్ స్టోరీ అంటే పాత రూపంలో ఉంటది. స్టోరీ ఇన్ షార్ట్ స్టాంజాస్, చిన్న చిన్న చరణాల ద్వారా ఈ పోయమ్ అంతా వివరించబడుతుంది. స్టాంజాస్ అంటే చరణాలు, కన్సిస్ట్ ఆఫ్ 16 స్టాంజాస్. ఈ పోయమ్ 16 చరణాలు కలిగి ఉంటది, అంటే 16 స్టాంజాస్ ఉంటాయి, 16 స్టాంజాస్ ఉంటాయి. ది టోటల్ ఆఫ్ విచ్ టెల్స్ ఆఫ్ ద స్టోరీ, ది స్టోరీ ఇస్ ఆఫ్ ఎ నార్త్ల్యాండ్ ఏరియా. ఈ స్టోరీ అంతా కూడా నార్త్ల్యాండ్ నార్త్ సైడ్ ఆఫ్ కంట్రీ ఆ ఏరియా, యాక్చువల్ గా ఆ ఏరియా లేదు అంటే ఫిక్షనల్ గా చెప్తారు. ఎందుకు చెప్తారు అంటే ఫిక్షనల్ గా అంటే ఒక మోరల్ ఉంటుంది, అందులో మోరల్ కోసం చెప్తారు. ది ఏరియా విచ్ ఈస్ నియర్ ది నార్త్ పోల్, ఆ ఏరియా ఎక్కడ ఉంటుంది, నార్త్ పోల్ దగ్గరలో ఆ ఏరియా అనేది ఉంటుంది. లెజెండ్ మీన్స్ హిస్టారికల్ స్టోరీ. లెజెండ్ అంటే ఏంటి, ఒక పురాతన చారిత్రకి సంబంధించిన, చరిత్రకి సంబంధించిన స్టోరీ. ది వన్ విచ్ ఈస్ వెరీ ఓల్డ్, లెజెండ్ అంటే ఏంటి, చాలా ఓల్డ్, చాలా పురాతన సంబంధించిన చరిత్రకి సంబంధించిన, వెరీ ఓల్డ్. అండ్ యాజ్ ఇన్ పాస్డ్ ఆన్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్, అంటే ఏం చెప్తుందండి, పోయమ్ తరతరాలుగా కొనసాగుతున్న కథను లెజెండ్ స్టోరీ అని పిలుస్తారు. అంటే తరతరాలు కొనసాగుతుంది కాబట్టి లెజెండ్ స్టోరీ అని పిలుస్తారు. జన మోరల్ ఉంటుంది స్టోరీలో. ది పోయమ్ ఇస్ లెజెండ్ అబౌట్ అన్ ఓల్డ్ లేడీ. ఈ పోయమ్ ఏం చెప్తుందంటే, ది పోయమ్ ఇస్ టెల్స్ అబౌట్ ఒక ఓల్డ్ లేడీ కోసం చెప్తున్నారు. ఆమె చూడడానికి చాలా సన్నంగా పొట్టిగా చాలా చిన్నగా ఉంటుంది, ఓల్డ్ లేడీ. సో హూ యాంగర్డ్ సెయింట్ పీటర్ అంటే సెయింట్ పీటర్ కోపానికి ఆమె బలైపోయింది, శాపానికి తను బలైపోయింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ గ్రీడ్, ఆమెకి గ్రీడ్, గ్రీడ్ అంటే ఏంటి, దురాస. ఆమెకి బాగా దురాస కలిగిన ఆమె, స్వార్థం దురాస ఎక్కువ అనమాట. అందువల్ల సెయింట్ పీటర్ కోపానికి ఆమె బలైపోయింది. ది స్టోరీ గోస్ యాజ్ ఫాలోస్. స్టోరీలోకి వెళ్తే మనకు పూర్తిగా అర్థమవుతుంది, మనం స్టోరీలోకి వెళ్ళిపోతాం. ది నార్త్ల్యాండ్ ఇన్ దిస్ పోయమ్ రిఫర్స్ టు సమ్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ కంట్రీ ఇన్ ది అట్స్ నార్త్ పోలర్ రీజన్ సచ్ యాజ్ గ్రీన్లాండ్. సో ది నార్థన్ రీజన్స్ ఆఫ్ రష్యా, కెనడా, నార్వే, స్వీడన్ ఎక్సెట్రా. ఈ నార్త్ల్యాండ్ అనేది తీవ్రంగా పోయమ్ రిఫర్ చేస్తుంది. ఏం రిఫర్ చేస్తుంది, నార్త్ల్యాండ్ అనే కంట్రీ అసలు లేదు. ఈ నార్త్ల్యాండ్ అనే కంట్రీ అంటే ఎక్స్ట్రీమ్లీ చాలా చాలా ఎక్స్ట్రీమ్లీ అంటే చాలా తీవ్రంగా కోల్డ్ కంట్రీ, చాలా చలి ఎక్కువ ఉంటుంది అక్కడ. ఇది అట్స్ నార్త్ పోలర్ రీజన్ అది ఎక్కడ ఉంటుంది, భూగోళంలో నార్త్ పోలర్ రీజన్ దగ్గర అది ఉంటుంది. పోలర్ అంటే ఏంటి, రేట్ ఇంటూ నార్త్ ఆర్ సౌత్ పోల్, ఆ పోలర్ రీజన్ నార్త్ పోలర్ రీజన్ దగ్గర అది ఉంటుంది. సచ్ యాజ్ గ్రీన్లాండ్ కూల్ కంట్రీ ఎలా ఉంటది, గ్రీన్లాండ్, గ్రీన్లాండ్, నార్థన్ రీజన్స్ ఆఫ్ రష్యా అండ్ కెనడా, నార్వే, స్వీడన్, ఇలా ఎలాగే ఇవన్నీ చలిగా కోల్డ్ కంట్రీస్. అలాగే ఈ నార్త్ల్యాండ్ కూడా దాంతో ఇది కూడా ఉంటది. అదేవిధంగా ఈ నార్త్ల్యాండ్ కూడా ఉంటది అనమాట, చాలా ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ కంట్రీ అనమాట. అనే ఏరియాలో దేశంలో ఒక ఊరిలో జరిగిన సంఘటన ఈ పద్యం తెలియజేస్తుంది. ఈ నార్త్ల్యాండ్ అనే ఏరియాలో అంటే ఒక సంఘటన జరిగిందంట, అదే పద్యం తెలియజేస్తుంది. ఇది చిల్లీ నార్త్ల్యాండ్ ఏరియా, విపరీతమైన చలి ఉండే, విపరీతమైన చలి ఉండే నార్త్ ఏరియా. చాలా చలి ఉంటుందండి, ఎంత చలి ఉంటుందంటే చాలా చలి అంట. ది డేస్ ఆర్ షార్ట్ అండ్ ది నైట్స్ ఆర్ లాంగ్ ఇన్ వింటర్, వింటర్ టైంలో. వింటర్ అంటే ఏంటి, చలికాలం సమయంలో ఎలా ఉంటుందంటే, సో డేస్ ఆర్ షార్ట్, పగలపూట అంటే చాలా షార్ట్ గా ఉంటుందంట, నైట్ టైం అంటే చాలా లాంగ్ గా ఉంటుంది, లాంగ్ గా ఉంటుందంట. అంటే 24 అవర్స్ లో 20 అవర్స్ నైట్ ఉంటే ఓన్లీ 4 అవర్స్ ఎంతో డే ఉంటుందంట అనమాట. సో ఆ విధంగా ఉంటుంది అంట. అందువల్ల నార్త్ల్యాండ్, ఈ నార్త్ల్యాండ్ ఉన్న ప్రజలందరూ కూడా ఫైండ్ ఇట్ డిఫికల్ట్, చాలా కష్టంగా చూసి పడుకోవడానికి చాలా కష్టంగా ఉంటారు. మా గుర్తు పెట్టుకుంటామా, 2 పక్కన ఎప్పుడు కూడా B1 ప్రిపరేషన్ వస్తుంది. సో ఆ పడుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటారంట, స్లీప్ వెల్ బికాస్ ఆఫ్ ది ఇంటెన్స్ కోల్డ్. ఎందుకంటే తక్కువ డే అంటే తక్కువ 4 గంటలు ఎంత ఉంటుంది, నైట్ ఎక్కువ ఉంటుంది. సో నైట్ టైము చాలా ఎక్కువగా ఉంటుంది, రాత్రి సమయం చాలా ఎక్కువగా
ఉంటది. సో రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది, అయినా సరే వాళ్ళు సమయంగా పడుకోలేరు. ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు స్లీప్, ఎందుకంటే వెల్ బికాస్ ఆఫ్ ఇంటెన్స్ కోల్డ్. ఇంటెన్స్ అంటే ఏంటి, తీవ్రమైన చలక్కడ. వెన్ ఇట్ స్నోస్ ఇన్ నార్త్లాండ్, స్నో అలా పడుతుంటుందంట, స్నో దెబ్బకి ఒక్కరు కూడా నిద్రపడుతుందంట చలికి. సో బీభత్సమైన చలి అనమాట, ఆ చలి అనమాట అక్కడ పడుకోవడానికి అసలు అవీది కాదంట. నైట్ టైం ఎక్కువగా ఉన్నా ది లోకల్ టైగర్ బ్యూటిఫుల్ రెయిన్ బెడ్ టు స్లెడ్జెస్ అండ్ ట్రావెల్ బై స్లెడ్జ్. చెప్పాలంటే వెన్ ఇట్ స్నోస్ నార్త్లాండ్ లోకల్స్ మే బ్యూటిఫుల్ రెయిన్ డీర్. రెయిన్ డీర్ అంటే అది ఒక జింకమ్మ, అడవిలో నివసించే జంతువు, ఒక జింక అనమాట. ఆ జింక టూ స్లెడ్జెస్, స్లెడ్జెస్ అంటే ఏంటి, చక్రాలు లేని బండి స్లెడ్జెస్. అండ్ ట్రావెల్ బై స్లెడ్జ్, చక్రాలు లేకుండా మరి ఎలాగ ట్రావెల్ చేస్తారు. ట్రేవ్ అంటే ఏంటి, వాట్ ట్రేవ్ అంటే ప్రయాణం, ఎలా ప్రయాణం చేస్తారు చక్రాలు లేకుండా అంటే ఆ మంచులో ఈ రెయిన్ డీర్స్ ఎక్కువగా ఉంటాయి. చూసారమ్మా, ఇదే రెయిన్ డీర్. ఈ యొక్క జింకని యూజ్ చేసుకొని ఇక చూసారు వెనకతల ఒక బండిలో కట్టి అక్కడ లోకల్ ఆ చలిలో ఆ మంచు ప్రాంతంలో దీని రెయిన్ డీర్ అంటారు. దీని మీద ఎక్కి అలా తిరుగుతూ ఉంటారు, ఆ విధంగా తిరుగుతూ ఉంటారు. అది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. సో బ్యూటిఫుల్ రెయిన్ డీర్ టూ స్లెడ్జెస్ ట్రావెల్ బై స్లెడ్జ్. ఆ ఒక జింకకి వెనకతల కట్టుకొని ఒక ఇల్లు ఒక ప్లేస్ లో కట్టుకొని ఒక చెక్కలో కట్టుకొని ఆ మంచులో ఆ విధంగా వెళ్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే వార్మ్, వెచ్చగా ఉండడానికి వెచ్చదనాన్ని ధరించే బట్టలు అక్కడ వేసుకుంటారు. చూస్తే ఏంటంటే పిల్లలు బాగా వెచ్చదనాన్ని ఇచ్చే ఒక వస్త్రాలు ధరిస్తారు. ఇంకా అప్పుడు వాళ్ళు ఆ బట్టలు వేసుకుంటే ఎలా ఉంటారంటే ఆ మంకీ క్యాప్స్ అవన్నీ వాళ్ళు వేసుకుంటారు. అంటే మంకీ క్యాప్స్ వేసుకుంటారు చల్లో, అప్పుడు ఇల్లు బట్టలు వేసుకుంటారు, వేడిగా ఉండే బట్టలు, ఆ క్లాతింగ్ వేడిగా ఉండే బట్టలు వేసుకుంటారు క్లాతింగ్. అప్పుడు ఆ బట్టలు వేసుకున్నప్పుడు రిసెంబుల్ పోలికి ఎలా ఉంటది, ఒక ఎలుగుబంటి పిల్లల్లా కనిపిస్తారు వాళ్ళు. ది ఇంటెన్షన్ ఆఫ్ ది పోయెట్ ఇస్ టు ప్రెజెంట్ బై దిస్ పోయమ్ ఎ వాల్యుబుల్ లెసన్ దట్ వన్ షుడ్ లెర్న్. ఇప్పుడు ఇంటెన్షన్ అంటే ఏంటి, వాట్ ఈస్ బిన్ ది ఇంటెన్షన్, ఉద్దేశం. ఈ పోయెట్ ఒక ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు ఏం చెప్తుందంటే మనందరం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉందంట ఈ పద్యం ద్వారా. ఏంటి అంటే ఒక వాల్యుబుల్ లెసన్, ఒక మంచి కవి సందేశాన్ని ఇస్తుంది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలంట. చూద్దాం ఏంటది. ఏంటంటే ఈ యొక్క ప్రాంతంలో సెయింట్ పీటర్ అనే ఒక అతను ఉండేవాడంట, అంటే యేసు ప్రభు శిష్యుల్లో ఇతను ఒకడు అనమాట. సెవెంత్ ఏడు శిష్యులు ఉంటే అందులో యేసు ప్రభులు చాలా పవిత్రమైన వ్యక్తి. సెయింట్ అనే పేరు ఊరికెవరు, ఎంతో పవిత్రంగా ఉన్న వాళ్ళకి ఇస్తారు. అలాగే యేసు ప్రభు శిష్యుల్లో ఇతను ఒకడంట. వాజ్ వన్స్ హ్యూమన్ బీయింగ్, అతనంతా ఒకప్పుడు హ్యూమన్ బీయింగ్ అంట, హూ లివ్డ్ ఆన్ ఎర్త్. ఈ భూమి మీద అతను ఒక మనిషిలాగే భూమి మీద జీవించేవాడంట. ఈ థాట్ అబౌట్ గాడ్ త్రూ ది వరల్డ్, అంటే వాట్ ఈస్ మీన్ బి త్రూ అవుట్ ఉదా, ఆ పరిపూర్ణంగా యేసు ప్రభు కోసం పరిపూర్ణంగా ప్రపంచమంతా తిరిగి బోధించేవాడు, ప్రీచింగ్ చేసేవాడు, ప్రీచింగ్ అంటే బోధించేవాడు. ఇట్ ఈస్ నెరేటివ్ ఆఫ్ సెయింట్ పీటర్ అండ్ ది ఓల్డ్ మ్యాన్ హూ వాజ్ పనిష్డ్ ఫర్ హెర్ సెల్ఫిష్నెస్. ఎందుకంటే ఈ నెరేటివ్ ఆఫ్ సెయింట్ పీటర్ ఒక ఓల్డ్ మ్యాన్ ని పనిష్ చేస్తాడు. ఆవిడ చాలా సెల్ఫిష్ అనమాట, స్వార్థపరురాలు ఆవిడ. ఈ పోయమ్ లో మనం తెలుసుకోవాల్సిన ఏది ఏంటంటే, హెన్స్ దిస్ పోయమ్ టీచెస్ అస్ నాట్ టు బి గ్రీడీ, ఎప్పుడు కూడా గ్రీడీగా ఉండకూడదు. వాట్ ఈస్ మీ గ్రీడీ, తిండికి అల్లాడడం, అత్యాస అంటే మాకే కావాలి, ఎవరికి ఇవ్వకుండా స్వార్థంగా ఉండడం, స్వార్థంగా ఆలోచించడం, అలాంటి గ్రీడీ అనమాట. అండ్ సెల్ఫిష్ అంటే అందరికీ తెలిసిందే. సో స్వార్థం అంటారు సెల్ఫిష్. సో అలా ఉండకూడదు అనే మెయిన్ థీమ్ ఈ యొక్క పోయమ్ మనకి చెప్తుంది. ఇంకా ఏం చెప్తుందంటే, తోటి వారి పట్ల సో హ్యావ్ టు బట్ వాల్యూ ది ట్రైట్స్ సచ్ యాజ్, ట్రైట్స్ అంటే మార్గాలు, కంపాషన్ అండ్ ఎంపతి. ఇంకా ఏం చెప్తుంది, వాట్ ఈస్ మీన్ బై కంపాషన్, కంపాషన్ అంటే కరుణ, ఎంపతి అంటే సానుభూతి. సో ఈ యొక్క లెసన్ ఏం చెప్తుందంటే మనకి, తోటి వారి పట్ల ప్రేమ దయ సానుభూతి సహాయం ఖచ్చితంగా చేయాలి. సో ఖచ్చితంగా అది చేయాలి, సెల్ఫిష్ గా ఉండకూడదు. సో మొదలుగా మంచి లక్షణాలతో జీవించాలి, మనుషులు మంచి లక్షణాలతో జీవించాలి అని ఒక చెప్తుంది పోయమ్. వన్స్ సెయింట్ పీటర్ వెంట్ అబౌట్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. ఒక రోజు అంటే ఒకప్పుడు అంటే సెయింట్ పీటర్ ఏం చేసేదంటే, ఒక ప్లేస్ టు ప్లేస్ బాగా దేవుణ్ణి బోధిస్తూ ఒకప్పుడు అలా తిరుగుతూ ఉండేవాడు, ప్లేస్ టు ప్లేస్ వెళ్ళాడు ప్రీచింగ్ పీపుల్. అంటే ప్రీచింగ్ అంటే ఏంటి, వాట్ ఈస్ మీన్ బి ప్రీచింగ్, ఆ ప్రీచింగ్ అంటే బోధించడానికి తిరుగుతూ ఉండేవాడు ప్రజలకి బోధించడానికి. జనరల్ గా పాస్టర్స్ బోధిస్తారు కదా ప్రభు కోసం, అలా తిరిగేవారు అనమాట. వన్ డే రీచ్ ది డోర్ ఆఫ్ ఎ కాటేజ్. ఒక రోజు అంటే ఒక కాటేజ్ కి వెళ్ళాడంట. కాటేజ్ అంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, స్మాల్ సింపుల్ హౌస్ అంటారు కాటేజ్ అంటే. ఆ డోర్ కి వెళ్ళారంట. ఈ సాయి ఉమెన్ అక్కడ అంటే ఒక ఉమెన్ చూసాడంట, మేకింగ్ కేక్స్ అంటే ఉమెన్ కేక్స్ తయారు చేస్తుందంట, అండ్ బేకింగ్ దమ్, దాన్ని బేకింగ్ చేస్తుంది. బేకింగ్ అంటే ఏంటి, కుక్ ఫుడ్ బై డ్రై హీట్,
కేక్స్ తయారు చేస్తున్నాడు. ఆ స్మెల్ రావడం చూశాడు ఈ యొక్క సెయింట్ పీటర్. చూసి ఆ కేక్స్ తయారు చేసే ఆమె ఆమె దగ్గరికి సెయింట్ పీటర్ వెళ్ళాడు అనమాట. హీ వాజ్ టైర్డ్ అండ్ హంగ్రీ, బాగా అలిసిపోయాడు పాపం. బోధించి బోధించి అక్కడ బాగా అలిసిపోయాడు, బాగా ఆకలి వేసేస్తుంది. అండ్ యాజ్ యూ ఫాస్టెడ్ అంటే మొత్తం ఉపవాసం ఉన్నాడు, ది వరల్డ్ ఆ రోజు అంతా చాలా ఉపవాసం ఉన్నాడు, అందువల్ల బాగా ఆకలి వేసేస్తుంది. సో ఈ ఆస్కర్ ది ఉమెన్ ఫర్ వన్ ఆఫ్ హర్ కేక్స్, మీ దగ్గర అన్ని కేకులు ఉన్నాయి కదా, నాకు ఒక కేక్ పెట్టరా, చాలా ఆకలి వేస్తుంది అని సెంటి పెట్టి అడిగాడు అనమాట. అప్పుడు ది ఉమెన్ హూ వాజ్ మిజర్లీ, కానీ ఉమెన్ చాలా పిస్నారది. ఎంత పిస్నారది అంటే మీకు తెలిసింది ఇప్పుడు వింటే, దట్ ది కేక్ దట్ దిస్ హీ వాజ్ బేకింగ్ వాజ్ టూ బిగ్ టు బి గివెన్ అవే ఇన్ ఛారిటీ. అది తను తయారు చేస్తున్న కేక్ తనకు చాలా పెద్దదిగా కనిపించడంతో, అంటే షీ వాజ్ బేకింగ్ వాజ్ టూ బిగ్ అంటే చాలా పెద్దదిగా కనిపించడంతో, అంత పెద్ద కేక్ ని దానంగా సెయింట్ పీటర్స్కి ఇవ్వడానికి ఆ స్వార్థపూరిత స్త్రీకి ఇష్టం లేదు. అంటే ఏంటంటే అసలు ఇష్టం లేదనమాట. అంత పెద్ద కేక్ ఆ చూడటం, కేక్ ఎవరైనా చూసింది ఆ కేక్ తయారు చేసిన చాలా పెద్దగా కనిపించింది, ఇంత పెద్ద కేక్ చారిటీ ఫ్రీగా దానంగా నేను ఎందుకు ఇవ్వాలని ఆలోచిస్తుంది చూడండి అంత ఇదో. అందుకని ఏం చేస్తుంది, ఆ పెద్ద కేక్ తయారు చేసింది కదా మళ్ళీ వెంటనే బ్యాక్ వెళ్ళి ఇంత పెద్ద కేక్ అవసరం లేదు, ఇంత పెద్ద కేక్ అతనికి ఎందుకు ఇవ్వడం, నాకే నా నేను తినొచ్చు కదా స్వార్థంగా ఆలోచించి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి. షో షీ నీడెడ్, నీడెడ్ అంటే వాట్ ఇస్ నీడెడ్ బాగా అంటే ఐ మీన్ మెత్తగా పిండిని పిసికి కలపడం. మళ్ళీ పిదో అంటే ఏంటి, పూరి పిండి అంటే చపాతి పిండిని మళ్ళీ కలుపుతుంది, మెత్తగా కలుపుతుంది, చాలా సన్నగా కలుపుతుంది, మళ్ళీ కలుపుతుంది. అండ్ మేరీ స్టిల్ స్మాలర్ వన్, చిన్న చిన్న పిండి తీసుకొని కలుపుతుంది. అంటే అంత పెద్ద పిండితో అంత పెద్ద కేక్ ఎందుకు అని చెప్పి చిన్న పిండితో, చాలా చిన్న గోరెండు పిండితో స్కాంటిఫై అంటే చాలీ చాలని పిండితో కలుపుతుంది అనమాట. బట్ షీ డిడ్ నాట్ గివ్, బట్ డిడ్ నాట్ హ్యావ్ ది హార్ట్ టు గివ్ ఇట్. అదే ఆ పెద్ద కేక్ ని ఇవ్వడం ఎందుకు అని చెప్పి మంచి వాటర్ కలిపేసి చిన్న పిండిలో చిన్న కేక్ లో తయారు చేస్తుంది, చిన్నగా తయారు చేస్తుంది. కానీ ఆ ఒక సెల్ఫిష్ ఉమెన్ కి, బట్ షీ డిడ్ నాట్ హ్యావ్ ది హార్ట్ టు గివ్ ఇట్ అవే ఐదర్. కానీ ఐదర్ అంటే అది కూడా ఇదేనా అదేనా, ఆ చిన్నది కేక్ పెద్ద కేక్ చూస్తే పెద్దది అయిపోయిందని ఇవ్వడం మానేస్తుంది, మళ్ళీ చిన్నది చేస్తుంది, ఆ చిన్నది కూడా అతనికి ఇవ్వడానికి మనసు లేదు. చూడండి ఎంత కఠిన మొక్క హృదయం, ఎంత స్వార్థ పూర్తయిన మిజర్ అయ్యమే. షీ ఆ చిన్న కేక్ కూడా ఇవ్వడానికి తనకి ఇష్టం లేదు. వెంటనే షీ ఫైనల్ టుక్ ఎ వెరీ స్మాల్ బౌల్ ఆఫ్ డో, చాలా తక్కువ పిండి, డో అంటే చపాతి పిండి, అండ్ మేడ్ ఏ కేక్, చాలా చిన్న కేక్ ని తయారు చేస్తుంది, పిండితో చిన్న కేక్ ని తయారు చేస్తుంది. ఫుల్ గా చాలా వెరీ చిన్న వాటర్ తో కలిపేసి పిండి అంతా చాలా చాలీ చాలి పేపర్ దోశ అంట కదా, అలా మొహం అంతా కమడిపోతుంది అలా చూస్తే, అంత సన్నగా తయారు చేస్తుంది అది కూడా. బట్ ఈవెన్ దెన్ షీ డిసైడ్ నాట్ టు యూ దట్ వే యాజ్ వెల్, అంత చిన్నది కూడా చేసి కూడా అది కూడా ఇవ్వదు. పాప అతనికి ఏమైంది, ఆకలి చేస్తుంది, అమ్మ అమ్మ భిక్షం భిక్షం నడుస్తున్నాడు బయట నుంచి, ఫస్ట్ పెద్దది అయిపోతుందని వెనక్కి వెళ్ళిపోద్ది, చిన్నది చేస్తుంది, ఆ చిన్నది ఇవ్వడానికి అది కూడా మనసు ఇవ్వక అది కూడా పెట్టేస్తుంది, అది కూడా లోపల పెట్టేస్తుంది. అప్పుడు ఏం చెప్తుంది అంటే ది ఉమెన్ సేడ్ దట్ ది కేక్స్ దట్ సీమ్ టూ స్మాల్ టు ఫిల్ హర్ ఓన్ స్టమక్ అపీర్ టు లార్జ్ టు బి గివెన్ ఇవే, సో హి స్టోర్డ్ దెమ్ ఆన్ ది సెల్ఫ్. ఏమని చెప్తుంది, సో చిన్న కేక్ తయారు చేస్తుంది పాపం అది కూడా ఇవ్వదు, హర్ ఓన్ స్టమక్ ఆకలి కడుపులో ఉన్న ఆకలి ఏమాత్రం తీర్చలేని ఆమె యొక్క మనసు, ఆ మనసు ఆమెది. సో అందువల్ల ఏమని చెప్తుంది అంటే సెయింట్ పీటర్ కి, అపీ టూ లాస్ట్ బి గివెన్ అవే, నీకు ఇవి చాలా పెద్దగా ఉన్నాయి కేక్స్, నీకు ఇవ్వలేము, చిన్న కేక్స్ మా దగ్గర లేవు, చిన్న కేక్స్ అని తన లోపల పెట్టుకుంది. సో ఆ ఆకలి తనకు తీరుతుంది కదా తింటే, తనకు ఆకలి తీరుద్దని భావించింది తన తన అనుకుంది, ఆ స్మాల్ టు ఫిల్లర్ ఓన్ స్టమక్, తన కొడుకు నిండుతుంది ఆ కేకులతో తన అనుకుంది. సో ఆ చిన్న కేక్లు ఇతనికి ఇస్తే నాకేట వస్తుంది, నేను తినొచ్చు, ఈ పెద్ద కేకులు ఎవరికి నమ్ముకోవచ్చు, తను దాచుకోవచ్చు అని చెప్పి సెయింట్ పీటర్కి ఏమి చెప్తుంటే, మా దగ్గర కేక్స్ అని పెద్దవి ఉన్నాయి, చిన్న కేకులు ఏమి లేవు, సో షీ స్టోర్ దెమ్ ఆన్ సెల్ఫ్, సో అవి అమ్మడానికి సెల్ఫ్ లో పెట్టిస్తామని సెయింట్ పీటర్ కి మీ మొహమాటంగా చెప్పేస్తుంది. హూ వాస్ ఫెయింటింగ్ ఇట్ హంగర్, అతను పాపం ఆకలికి ఫెయింటింగ్ అంటే మూర్చిపోతాడు, అంటే ఇంకా ఫిట్స్ వచ్చినట్టు అయిపోతాడు, ఆకలి వేసేస్తుంది బాగా, బికేమ్ యాంగ్రింగ్, చాలా కోపం వచ్చేస్తుంది అతనికి, ఇంకా మామూలు కోపం రాదు. హి టోల్డ్ హర్ దట్ షీ వాస్ టూ సెల్ఫిష్ టు నాట్ టు ఫిట్ లివ్ ఇన్ హ్యూమన్ ఫామ్, నువ్వు చాలా సెల్ఫిష్ దానివి, నీలాంటి దానికి అర్హత లేదు, మనిషి రూపంలో ఉండడానికి అర్హత లేదు, సో మనిషి తినే ఫుడ్ ని తినడానికి అర్హత లేదు, ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తినడానికి అర్హత లేదు, మనిషి రచ్చదనానికి నువ్వు ఉపయోగపడవు, మనిషి యొక్క మనిషి తినే ఫుడ్ కి నువ్వు ఉపయోగపడవు, ఆ ఫుడ్ నువ్వు ఎంజాయ్ చేయలేవు, మనిషి యొక్క రచ్చదనాన్ని నువ్వు ఎంజాయ్ చేయలేవు, నువ్వు దేనికి మనిషి జన్మకే నువ్వు ఆ పనికిరావు, నాకు ఆకలి వేస్తుంది అని అంటున్నా సరే నా కోపానికి నువ్వు బలయ్యావు అని చెప్పి హీ కర్సడ్, చెప్పిస్తాడు తన్ని. అండ్ ట్రాన్స్ఫార్మ్డ్ అంటూ అంటే ఏ విధంగా మార్చేస్తాడు, వుడ్ పెక్కర్. వుడ్ పెక్కర్ అంటే ఏంటంటే ఒక వడ్రంగి పక్షి, ఐ హ్యాడ్ టు బోర్ ఇన్ హార్డ్ అండ్ డ్రై వుడ్ టు గెట్ ఇట్స్ ఓన్ స్కాంటీ ఫుడ్. ఏమని శాపం పెడతారు అంటే వుడ్ పెక్కర్, ఆ వుడ్ పెక్కర్ గా శాపం పెడతారు. వుడ్ పెక్కర్ ఏంటంటే ఒక వుడ్ ని కొరుక్కుంటూ ఉంటది, ఎంత బోర్ టు బోర్, బోర్ అంటే కొరుక్కుంటూ తవ్వుకుంటూ తవ్వుకుంటూ ఎంత తవ్వినా ఫుడ్ అనేది దొరకదు, ఒకళ్ళు దొరికినా ఆ డ్రై వుడ్ ని కొట్టుకుంటూ ఉంటది, ఒకళ్ళు దొరికినా స్కాంటీ ఫుడ్ దొరుకుతుంది, అంటే చాలీ చాలని ఫుడ్ మాత్రమే ఆమెకి
దొరుకుతుంది, దాన్ని స్కాన్ తి తక్కువ ఫుడ్ దొరుకుతుంది, చాలా చాలా ఫుడ్ దొరుకుతుంది. అంటే ఫుడ్ ఇవ్వకుండా నువ్వు అంతా నాకు బాధ పెట్టావు కదా, నా మనసును బాధ పెట్టావు కదా, నన్ను కొడుకు మార్చావు కదా, అందువల్ల నీకు ఆ ఫుడ్ లేకుండా చేస్తానని చెప్పి ఫుడ్ లేకుండా ఒక వుడ్ పెకర్ లో మార్చేస్తాడు. ఆ వుడ్ పెకర్ లో మార్చగానే వుడ్ పెకర్ ఏం చేస్తుంది, వుడ్ ని కొరుక్కుంటూ తింటది, ఆ కొరుక్కుంటూ ఉంటది, కొట్టుకుంటూ ఉంటది. ఆ వుడ్ ని ఎంత కొట్టినా ఫుడ్ లభించదు, ఎంత కొట్టినా చిన్న చాలీ చాలా ఫుడ్ మాత్రమే దొరుకుతుంది. ఆ విధంగా చెప్పిస్తాడు. బికాస్ షీ వాజ్ వేరింగ్ ఎ రెడ్ క్యాప్ ఆన్ హర్ హెడ్, ది కలర్ ఆఫ్ ది వుడ్ పెకర్స్ హెడ్ వాజ్ ఆల్సో రెడ్. అతను ఎలా తెలుసా మార్చేస్తాడు, ఈమె వడ్రంగి పక్షిలా మార్చేస్తారు కదా, వడ్రంగి పక్షి కింద మార్చకముందు ఆమె ఒక రెడ్ క్యాప్ ధరిస్తుంది. అందువల్ల వడ్రంగి పక్షి అయిపోయిన తర్వాత కూడా ఆ రెడ్ కలర్ క్యాప్ తన బుర్ర మీద ఉండడం, హెడ్ మీద ఉండడం వల్ల ది కలర్ ఆఫ్ ది వుడ్ పెకర్ సెడ్, ఆ వుడ్ పెకర్ సెడ్ కలర్ కూడా రెడ్ కలర్ లో అయిపోద్ది అనమాట. సో సిన్స్ రెస్ట్ ఆఫ్ ది క్లోత్స్ వేర్ బర్న్ ఇన్ ది చిమ్నీ, సో మిగతా క్లోత్స్ ఉంటాయి కదా అంతా కూడా చిమ్నీ పొగలో మొత్తం కాలిపోతాయి. సో మొత్తం కాలిపోవడం వల్ల ఆ పొగలో నుంచి వస్తుంది, వడ్రంగి పక్షిలా మారుతుంది ఆ పొగలో, అంటే చిమ్నీ అంటే కేక్స్ తయారు చేస్తారు కదా, పొగ వస్తుంది చిమ్నీ, ఆ చిమ్నీ గొట్టంలో నుంచి పొగ వస్తుంది కదా, పొగలో తన బాడీ అంతా కాలిపోద్ది, బరంట్ అయిపోద్ది. అందుకే ది రెస్ట్ ఆఫ్ ది బాడీస్ బ్లాక్, నల్లగా మారిపోద్ది బాడీ అంతా. సో అందువల్ల క్యాప్ మాత్రం అలాగే ఉండిపోద్ది, రెడ్ కలర్ లో హెయిర్ మాత్రం తంది, హెడ్ మాత్రం రెడ్ కలర్ ఉండిపోద్ది. ఎందుకంటే తన మనిషి రూపంలో ఉన్నప్పుడు శపించక ముందు రెడ్ కలర్ క్యాప్ పెట్టుకుంటుంది కాబట్టి రెడ్ కలర్ ఉండిపోద్ది హెడ్. సో రిమైనింగ్ బాడీ అంతా కూడా చిమ్నీలో కాలిపోద్ది కాబట్టి బ్లాక్ కలర్ రిమైనింగ్ బాడీ ఉండిపోద్ది. షీ కుడ్ బి సీన్ బోరింగ్ ఇన్ ది ట్రేస్ ఫర్ ఫుడ్ ఆల్ డే. సో అలాగా ప్రతి క్షణం కూడా బోరింగ్ అంటే తవ్వుకుంటూ తవ్వుకుంటూ ఉంటది. సో ఫుడ్ కోసం ప్రతి క్షణం అల్లాడుతూనే ఉంటది, ఆకలి అల్లాడుతూనే ఉంటది ఫుడ్ కోసం అలానమాట. ఎందుకంటే హర్ గ్రీడ్ అండ్ సెల్ఫిష్, తన ఒక కుళ్ళి బుద్ధి అంటే తన ఒక దురాశ, తన ఒక స్వార్థం వల్లే సెయింట్ పీటర్ ఆగ్రహానికి తను గురైంది. సో ఎనోయిడ్ అంటే కోపం, సెయింట్ పీటర్ కోపానికి గురైంది. ఎందుకు గురైంది అంటే గ్రీడ్, తన ఒక ఎక్కువ ఆశ అత్యాశ అంటే స్వార్థం వల్లే తను గురైంది సెయింట్ పీటర్ ఆగ్రహానికి. ది టోన్ ఆఫ్ ది పోయిన టోన్ అంటే ఏంటి, స్వరం, లక్షణం అనమాట. ఏంటంటే ప్రీచి చెప్పడం, మోరల్ వాల్యూస్ చెప్పడం, ప్రీచ్ అంటే. సో గివ్ మోరల్ అడ్వైస్ అండ్ ఇంకేంటంటే శాంక్టిమోనియస్ అంటది, అంటే ఏంటి భక్తి, పియోస్ థాట్స్ అంటే భక్తి కోసం చెప్పడం, అదే టోన్. రిటరేటివ్స్ ఉపయోగించారు. ఎంజామ్మెంట్ అంటే ఏంటి, అసలు కంటిన్యూస్ పాజ్ లేకుండా, ఒక సెంటెన్స్ పాజ్ లేకుండా అలాగా కంటిన్యూ అయిపోతూ ఉండడు స్టాన్జా, అదే ఎంజామ్మెంట్ అంటారమ్మా. నెక్స్ట్ ఇమాజరీ ఏంటంటే ఓకే సంబంధించిన ఏంటమ్మా ఊహించుకోరు. ఇమాజరీ అంటే ఏంటి, ఊహ అంటే ఈ కథ నిజం కాదు, ఊహ. అసలు యాక్చువల్లీ ఈ కథ టోప్ క్యారీ గారు వేరే చెప్తారు, ఈ యొక్క స్టోరీ అసలు రియల్ గా లేదు. మరి రియల్ గా లేనప్పుడు మిగతా వాళ్ళు అంటారు ఇతను చెప్పినప్పుడు, ఇతను రియల్ గా లేదు మరి ఎందుకు మీరు ఈ స్టోరీ చెప్తున్నారంటే, ఈ స్టోరీని చెప్పడానికి కారణం టోప్ క్యారీ గారు ఏమంటారంటే ఇందులో మోరల్ అడ్వైస్ ఉంటుంది, అందువల్ల ఈ స్టోరీని చెప్తానని మిగతా వాళ్ళకి చెప్తారు అదనమాట. సో ఇంకేంటంటే వీ కెన్ ఆల్సో ఫైండ్ రైమింగ్ వర్డ్స్ అంటే ఏంటమ్మా. సో రైమింగ్ వర్డ్స్ ఎలా చెప్పాలంటే రిపీటెడ్ సౌండ్స్ అంటారు అలాగా. సో రిపీటెడ్ గా సౌండ్ ఇన్ టూ ఆర్ మోర్ వర్డ్స్, రిపీటెడ్ సౌండ్ ఇన్ టూ ఆర్ మోర్ వర్డ్స్ దాన్ని రైమింగ్ వర్డ్స్ అంటారు. సో రైమింగ్ వర్డ్స్ కాల్డ్ ఫోనిమ్స్ అని కూడా అనొచ్చు. టు గివ్ స్పీచ్ అబౌట్ ప్లెజెంట్ సౌండ్స్ ఆస్క్, మాస్క్, ఫ్లాస్క్, టాస్క్, టాస్క్, బాస్క్, అబౌట్, థ్రోట్, డాట్, వితౌట్, సో రైమింగ్ వర్డ్స్ అలాగా రిపీటెడ్ సౌండ్స్ రావు దాని రైమింగ్ వర్డ్స్ అది ఉంటుంది. ఇంకా అలాంటి లిటరీ డివైస్ ఉపయోగించారు. వాట్ ఈస్ మీన్ లిటరీ డివైస్, లిటరీ డివైసెస్ అంటే నథింగ్ బట్ సో మెటాఫోర్స్, సిమిలీస్, అలిగరీస్, అలిటరేషన్స్, ఇవన్నీ కూడా లిటరీ డివైస్ అంటారు. అంటే అలంకార రూపాలంకారం అంటారు. ఇంకా ఇది చెప్పాలంటే స్పెసిఫిక్ టెక్నిక్ ఇస్ దట్ అలౌ రైటర్ టు కన్వే డీపర్ మీనింగ్. సో డీపర్ మీనింగ్ అంటారు కదా, సో డీప్ మీనింగ్ ని లిటరీ డివైస్ అని కూడా అనొచ్చు. ఇదమ్మా ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడండి. ది లెజెండ్ ఆఫ్ ది నార్త్ ల్యాండ్ అనే స్టోరీ ఏంటంటే అమ్మా, రిటన్ బై పోప్ క్యారీ గారు రచించారమ్మా. ఈ పోయం ఏం చెప్తుంది అంటే నేర్స్ స్టోరీని షార్ట్ స్టాంజెస్, చిన్న చరణాలతో చెప్తుంది స్టోరీ. ఇందులో 16 స్టాంజెస్ ఉంటాయమ్మా. ఈ టోటల్ స్టోరీ ఏంటంటే ఇందులో నార్త్ ల్యాండ్ ఏరియా కోసం చెప్తారు, ఆ ఏరియా లేదు, ఫిక్షనల్ స్టోరీ, ఆ ఏరియా చెప్తారు. ఈ ఏరియాలో అంతా నార్త్ పోల్ దగ్గర ఉంటుంది ఏరియా. లెజెండ్ మీన్స్ హిస్టోరికల్ స్టోరీ, లెజెండ్ అంటే హిస్టోరికల్ స్టోరీ, చరిత్రకు సంబంధించిన. సో ది వన్ విచ్ ఇస్ వెరీ ఓల్డ్, పాతకు సంబంధించిన దాన్ని లెజెండ్ అంటారు. తరతరాలుగా కొనసాగుతున్న కథను లెజెండ్ స్టోరీ అని పిలుస్తారు. ఈ పోయం అంటే ఏంటంటే ఒక ఓల్డ్ లేడీ కోసం చెప్తారు. అంటే సెయింట్ పీటర్ కోపానికి ఓల్డ్ లేడీ బలైపోద్ది, బికాస్ ఎందుకంటే ఆమె ఒక అత్యాశ స్వార్థ బుద్ధి. సో ఎక్కువ ఆశ అత్యాశతో, అత్యాశ వల్ల సెయింట్ పీటర్ ఆగ్రహానికి తను బలైపోద్ది. స్టోరీలోకి వెళ్తే మనకు తెలుస్తుంది. ఈ నార్త్ ల్యాండ్ పోయం ఏంటంటే, ఈ నార్త్ ల్యాండ్ అనే కంట్రీ చాలా కోల్డ్ కంట్రీ అనమాట. భూభాగంలో అర్త్ లో ఉన్న నార్త్ పోలార్ రీజన్ దగ్గరది ఉంటది. సో చాలా కోల్డ్ కంట్రీ అంటే ఇది అర్త్స్ నార్త్ పోలార్ రీజన్ దగ్గర. సచ్ యాజ్ మన గ్రీన్లాండ్, నార్థన్ రీజన్స్ లైక్ రష్యా, కెనడా, నార్వే, స్వీడన్, ఇలాగ మంచు ప్రాంతాలు చాలా చలిగా ఉంటాయి. అలాగే ఈ నార్త్ ల్యాండ్ కూడా చాలా చలిగా ఉంటుంది అంట. నార్త్ ల్యాండ్ లేదు బట్ ఇల్యూజినేషన్, ఇమాజినేషన్ అనమాట. సో అలా అనమాట.
ఈ నార్త్ ఇండియా ఈ చల్లగా ఉన్న ఈ నార్త్ ఇండ్ ఏరియాలో డేస్ షార్ట్ గా ఉంటాయి, నైట్స్ అండ్ చాలా లాంగ్ గా వింటర్ లో ఉంటాయంట. కానీ పీపుల్ ఈ నార్త్ ల్యాండ్ లో పడుకోవడానికి అంత ఎక్కువ టైం నైట్ ఉన్నా సరే పడుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటది, ఎందుకంటే అక్కడ చాలా విపరీతమైన చలి. ఆ చలి వల్ల మంచు కురడం వల్ల నార్త్ ల్యాండ్ లో సమయం ఇద్దరు పట్టదంట. అక్కడ రెయిన్ డీర్స్ ఉంటాయంట. రెయిన్ డీర్స్ అంటే స్లెడ్జ్ బైస్, రెయిన్ డీర్ అంటే మంచులో జింకలు ఉంటాయి, కొమ్ములు పెద్దగా ఉంటాయి, దానికి ఒక చెక్కల్లా కట్టి దాని మీద మంచు మీద నడుస్తూ ఉంటారు. సో ఇలాగా ఈ విధంగా ఈ జింకలు కట్టి ఇలా నడుస్తుంటారు మంచు మీద. సో అదనమాట రెయిన్ డీర్స్, దాని సాయంతో మంచులు నడుస్తూ ఉంటారు. అక్కడ పిల్లలు కూడా ఆ వేడి తట్టుకోవడానికి చలి కాచుకుని బట్టలు వేస్తారు. ఆ బట్టలు వేసుకున్నప్పుడు ఎలా కనిపిస్తారంటే ఎలుగుబంటి పిల్లల్లా కనిపిస్తారు అనమాట. సో ఈ పోయిన ఉద్దేశం ఏంటంటే ఈ ఒక లెసన్ ఒక వాల్యుబుల్ లెసన్, ఒక ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి, ఒక మంచి మోరల్ స్టోరీ ఉంటుంది అనమాట ఈ ఒక లెసన్ లో. సెయింట్ పీటర్ ఒకప్పుడు ఒక హ్యూమన్ బీయింగ్ అంట, భూలోకంలో ఉండేవాడంట, ఎప్పుడు కూడా దేవుడి పట్ల గొప్పతనం. సెయింట్ పీటర్ అంటే యేసుప్రభు శిష్యులు ఒక శిష్యుడు అమ్మ, సెయింట్ పీటర్ ఏడవ శిష్యుడిగా అంటారు. అతను ఏం చేస్తారంటే యేసుప్రభు గొప్పతనం కోసం, దేవుడు గొప్పతనం కోసం ప్రపంచం అంతా తిరుగుతారు బోధించడానికి. అలాగే సెయింట్ పీటర్ ఒక ఓల్డ్ మ్యాన్, ఓల్డ్ మ్యాన్ పనిష్ చేస్తాడు తన సెల్ఫిష్నెస్ కి. ఎందుకు పనిష్ చేస్తారంటే పోయిన్ టీచర్స్ ఈ పోయిన్ ఏం చెప్తుందంటే స్వార్థంగా ఉండకూడదు, అంటే అత్యాసతో ఉండకూడదు అని చెప్తారు. సో మంచి మార్గం ఉండాలి, అందరి పట్ల జాలి సానుభూతి కలిగి ఉండాలని చెప్తుంది ఒక పోయం. సెయింట్ పీటర్ అంతా ప్లేస్ టు ప్లేస్ ప్రజల్ని బోధించడానికి వెళ్తున్నప్పుడు ఒక రోజు ఒక కాటేజ్ ఒక చిన్న ఇంటికి వెళ్ళి ఆకలితో అక్కడ పడిపోతాడంట. అక్కడ ఏమొచ్చి ఆకలికి అల్లాడిపోతాడంట. సో ఆకలి తల్లాడిపోయినప్పుడు అక్కడ ఒక ఉమెన్ ఏం చేస్తుందంటే ఓల్డ్ ఉమెన్ కేక్స్ తయారు చేస్తుందంట, బేకింగ్ దమ్. సో బేకింగ్ చేస్తుంది, కింద మంట పెట్టి కేక్స్ తయారు చేస్తుందంట. సో అప్పుడు చాలా ఇక్కడ నుంచి కేక్ వాసన చూసి అక్కడికి వెళ్ళి అమ్మ చాలా ఆకలితో బాగా అలిసిపోయాడు, బోధించి ఆకలేసి నేను చాలా ఇదంతా పస్తులున్నాను, నాకు ఆకలి వేస్తుంది, కొద్దిగా కేక్స్ ఉన్నాయి కదా నాకు కొద్దిగా పెడతారంటే జిమ్మ నుంచి చాలా పిస్తున్నారు. ఒక కేక్ తయారు చేస్తుంది, కేక్ పిండితో పిండి ముద్ద కలిపి వెంటనే ఇవ్వడానికి ఆ కేక్ చాలా పెద్దగా ఉన్నది, ఇంత పెద్ద కేక్ నేను దానం చేయాలని చెప్పి కేక్ ఇవ్వదు. తర్వాత మంచినీళ్ళు కలిపేసి చిన్న కేక్ చిన్న ముద్దగా చిన్న దాన్ని పేపర్ దోశలో తయారు చేస్తుంది, పేపర్ లో తయారు చేస్తుంది. అది కూడా ఇవ్వడానికి ఇష్టమవదు, ఇష్టపడదు, అది కూడా ఇవ్వడానికి ఇష్టపడదు. సో నేనెందుకు ఫ్రీగా ఇవ్వాలి చిన్నదని పెద్దైనా అని చెప్పి తర్వాత ఇంకా చిన్నది చేస్తుంది. సో అది కూడా ఇవ్వదు, వాటర్ లో కలిపేసి వాటర్ లో కలిపితే అది కూడా ఇవ్వదు. అసలు చిన్న పిసర కూడా ఇవ్వడానికి అసలు ఇష్టపడదు. దిస్ ఇస్ ఇట్ నాట్ టు డూ దట్ అదే యాజ్ వెల్, అసలు ఇవ్వడానికి ఏది ఇష్టపడదు. అప్పుడు ఆ ఉమెన్ దట్ కేక్ సీమ్ టూ స్మాల్ టు ఫిల్ ఓన్స్, ఆ చిన్న కేక్స్ ఉన్నాయి, ఆ చిన్న కేక్స్ ఉంటే నా కొడుకు నిండా నాకు పనికొస్తాయి, అతనికి ఇస్తే నాకేటి యూస్ అవుతుంది, నాకేటి యూస్ అవ్వదు. అసలు అతను దేవుడికి సంబంధించిన అతను అంటే ఇద్దరు అంటే యేసుప్రభు శిష్యుడు అంటే ఇద్దరు, తను యేసుప్రభు శిష్యుడు అని తనకు తెలియదు, మామూలు నార్మల్ హ్యూమన్ బీయింగ్ అనుకుని ఇవ్వదు. ఏం చెప్తుందంటే నా దగ్గర ఉన్న కేక్స్ అని పెద్ద ఉన్నాయి, చిన్న కేక్ లేవు లేవు ఉన్నాయి, చిన్న కేకులు తను తిన్న పనికొస్తాను చెప్పి ఇవ్వదు. సో పెద్ద కేకులు అన్ని అది కూడా ఆర్డర్ ఉన్నాయి, వేరే వాళ్ళకి అమ్ముకోవాలి, షెల్ఫ్ లు ఉన్నాయి, ఏ కేక్ ఇవ్వలేను అని చెప్తే మరి అతను సెయింట్ పీటర్ కదా మొత్తం తెలిసిపోతే కదా, అతను చేసే ఆవిడ చేసే ఆశలని తెలిసిపోతే కదా, అతనికి అర్థమైపోద్ది కేక్ తయారు చేసి కూడా నాకు ఇవ్వలేదు, చిన్నది కూడా నాకు ఇవ్వకుండా చూసింది ఈవిడే, ఈయన ఇంత అసూ ఎంత గ్రీడీ ఎంత అంటే తనకే దక్కాలి తనే ఇది అన్నట్టుగా చూసింది, కీర్తి అంటే తనే తినేయాలి తనే ఉండలేదు, గ్రీడీ అనమాట. సో సెల్ఫిష్, అప్పుడు అన్ని చెప్పిస్తాను నువ్వు మనిషి రూపంలో ఉండడానికి నువ్వు ఎటువంటి అర్హత ఉండదు నీకు, సో మనిషి తినే ఫుడ్ మనిషి వెచ్చదనాన్ని పొందడానికి నీకు ఎటువంటి అర్హత నీకు లేదు అని చెప్పి చెప్పిస్తాడు. తర్వాత తన బాడీని ట్రాన్స్ఫర్డ్ ఇంటూ వుడ్ పెక్కర్ అంటే వడ్రంగి పెట్టలాగా మార్చేస్తాడు. సో ఏం చేస్తాడంటే వడ్రంగి పెట్ట తన వడ్రంగి పెట్ట ఆకలికి అల్లాడుతూ ఉంటుంది. సో వుడ్ని కొరుక్కుంటూ కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఉన్నా సరే వుడ్ ఆహారం అనేది దొరకదు, చాలా ఒకరు దొరికితే చాలీ చాలా దొరుకుతుంది అంటే ఆ విధంగా చెప్పిస్తాడు. నాకు అన్నం పెట్టలేదు కదా అన్న ఆకలికి అల్లాడేలా వడ్రంగి పక్షాన్ని మార్చేస్తాడని చెప్పి అలా మార్చేస్తాడు. వడ్రంగి పక్షికి ఆహారం బేగా దొరకదు, కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటుంది, ఎంత కొట్టినా సరైన ఆహారం తక్కువగా దొరుకుతుంది. సో ఆమెను వడ్రంగి పక్షిగా మార్చినప్పుడు ఆ ఓల్డ్ మెయిన్ రెడ్ కలర్ ధరిస్తుంది, అందువల్ల వడ్రంగి పక్షిగా మారినప్పుడు ఆమె హెడ్ రెడ్ కలర్ లాగే ఉంటది, ఎందుకంటే ముందు ఆమె వడ్రంగి పక్షిగా మార్చకుండా రెడ్ కలర్ ధరించింది కాబట్టి. సో ఒక పొగ ఒక చిమ్ని గొట్టం అంటే బేకింగ్ తయారు చేస్తుంది కదా, ఆ పొగ కింద వేడి ఒక మంట పెట్టి ఆ ఒక చిమ్ని గొట్ట నుంచి చిమ్ని ఆ పొగకి తిని బాడీ అంతా కాలిపోద్ది, వుడ్ పెక్కర్స్ బాడీ అంతా కాలిపోద్ది, నల్లగా అయిపోద్ది, కానీ తన హెడ్ మాత్రం రెడ్ కలర్ లోనే ఉంటది, ఎందుకంటే తన కరస్కి ముందు శాపంకు ముందు ఆమె ఆ ఉమెన్ రెడ్ కలర్ క్యాప్ పెట్టుకుంటది కాబట్టి రెడ్ కలర్ ఫేస్ అయిపోద్ది. సో మిగతా బాడీ అంతా కూడా ఆ పొగలో నల్లగా మారిపోద్ది ఈమెకి. సో అంటే నల్లగా బాడీ రెడ్ కలర్ మొహంతో ఉంటది. సో ఫుడ్ కోసం అలా అల్లాడుతుంటది, చెట్లు కొట్టుకుంటది, ఎంత కొట్టినా ఫుడ్ అని తొక్కు తొక్కుగా లభిస్తుంది, సో ఫుడ్ కోసం అల్లాడిపోద్ది అతను పెట్టే శాపం వల్ల. సో అందుకనే ఈ లక్షణం నీతి ఏంటంటే
సెంట్ పీటర్ కోపానికి బలైంది. ఎందుకు కోపానికి బలైంది? తను గ్రీడ్, గ్రీడ్ అంటే చాలా అత్యాస, అత్యాసగా ఉండడం అండ్ స్వార్థంగా ఉండడం. సో ఏంటమ్మా గ్రీడ్ అంటే అత్యాసగా ఉండడం అంటే దురాశ అంటారు కదా అది. సో ఈ యొక్క పోయం ఒక ఏంటంటే స్వరం ఏంటంటే ప్రీచి బోధనం కోసం చెప్పడం దేవుడు పట్ల అంటే భక్తి కోసం చెప్తారు. లిటరరీ డివైస్ అంటే డెప్త్ మీనింగ్ ఏమిస్తుందంటే ఇందులో ఎంజెమ్ అంటే పాజ్ లేకుండా ఉండడం, ఫుల్ స్టాప్ లేకుండా సెంటెన్స్ కంటిన్యూ అవ్వడం అండ్ ఎమాజరి ఓహకు సంబంధించింది ఉంటుంది. అండ్ వీ కెన్ ఆల్సో ఫైండ్ రైమింగ్ వర్డ్స్ కూడా కనిపిస్తుంది. రైమింగ్ వర్డ్స్ అంటే ఒకే సౌండ్ రిపీట్ అవ్వడం అలా. సో రైమింగ్ సౌండ్స్ అంటే ఇప్పుడు టాక్ వాక్ ఎలాగా రైమింగ్ వర్డ్స్ ఒకే సౌండ్స్ అలా రిపీట్ అవ్వడం అనమాట. ఇందులో ఈ పోయిన్ దేని చుట్టూ తిరుగుతుంది మెయిన్ థింగ్ ఏంటంటే ఎవరికైతే జాలి దయ ఉండదో వాళ్ళు ప్రేమించడానికి కూడా అర్హులు కారు, వాళ్ళని ఎవరు ఇష్టపడరు. సో అందరి పట్ల జాలి దయ కరుణ సో ఎంపతి సానుభూతితో ఉండాలి. సో ఎప్పుడు కూడా గ్రీడీ దురాస్తో ఉండకూడదు. సో ఎప్పుడు కూడా ఎవరికైనా దాన ధర్మం చేయాలి, చిన్నదైన దానం చేయాలి, దానం చేయాలి, ఉన్న దాంట్లో చిన్నదైన దానం చేయాలి. సో అలా దానం చేయకపోతే ఇలాంటి పనిష్మెంట్స్ వస్తాయని ఒక ఈ యొక్క మెయిన్ థీమ్ ఒక లెసన్ లో మనం చెప్పుకోవచ్చు. ఇదే మా లెసన్ లెజెండ్ ఆఫ్ నార్త్ ల్యాండ్. మీకు కనుక నేను చెప్పే లెసన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్. ప్లే లిస్ట్ లో నీట్ గా పెట్టమని చెక్ చేసుకోండి. 9th క్లాస్ గ్రామర్ టాపిక్ సాయి చిట్ట గ్రామర్ టాపిక్ కొట్టిన మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.